ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ తెలుగు యూట్యూబర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి మోనిటరేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే, యూట్యూబ్ ఏదైతే మీకు లిమిట్స్ అనేవి పెట్టిందో, కండిషన్స్ అనేది పెట్టిందో, 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైం కావాలి అనే ఒక లిమిట్ పెట్టిందో, దాని గురించి మీరు ఆలోచించి మీరు యూట్యూబ్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో ఒక లాజికల్ థింగ్ నేను చెప్తాను, చాలామంది 99% క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ యొక్క సిస్టమ్ ఎందుకు పెట్టింది, ఈ యొక్క లిమిట్ ఎందుకు పెట్టింది అని తిడతా ఉంటారు. బట్ ఏంటంటే, నేను లాస్ట్ 3.5 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. సో యూట్యూబ్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు మోనిటరేషన్ ఆన్ అయినా కూడా, ఏదైతే ఎర్నింగ్ సోర్సెస్, అంటే ఇప్పుడు మీకు 1000 వ్యూస్కి ఎన్ని డాలర్స్ వస్తూ ఉన్నాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే, అదే ఒక డాలర్ మీరు సంపాదించాలంటే ఎన్ని వ్యూస్ రావాలని మీరు చూసుకుంటే, అలా ఏదైతే కంపేర్ చేసుకుంటే, మీరు ఈ యొక్క 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం ఏదైతే అడుగుతూ ఉన్నాడో, అది చాలా చాలా బెస్ట్ అని చెప్తాను. అదేంటి అనే దాని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మీరు ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారో, చాలామంది ఇదేంట్రా ఇటువంటి వీడియో తీసాడని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ ఏంటంటే, ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే, మీరు కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో అది ఖచ్చితంగా రైట్ అని మీరు ఒప్పుకోవచ్చు. మీరు కనుక ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నేను ఏదైతే చెప్తా ఉన్నానో అది కనుక మీకు నచ్చినట్టయితే, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పింది రైటా రాంగా అన్న దాని గురించి. మీరు కనుక క్రియేటర్స్ ఆల్రెడీ మీరు మీ యొక్క ఛానల్ మోనిటరేషన్ కనుక ఆన్ అయి ఉంటే, మీకు నేను చెప్పే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో అర్థమయ్యి ఇది రైటా రాంగ్ అనేది మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మీరు కనుక పెద్ద క్రియేటర్స్ అయినా కూడా ఖచ్చితంగా చూడండి, చూసి రైట్ ఆర్ రాంగ్ అనేది ఖచ్చితంగా చెప్పండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం మ్యాటర్కి వెళ్తే, 2016ని నేను కంపేర్ చేసి 2019ని నేను ప్రస్తుతానికి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 2016లో, అంటే 2016-2015లో నేను ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానల్ 2015లో స్టార్ట్ చేశాను. సో నేను 2016 గురించి చెప్తాను. ఓకే, 2016 లాస్ట్ వరకు ఇదే ఒక ఫార్మాలిటీ అనేది ఉండేది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే, 2016లో ఏంటంటే, ఈరోజు నువ్వు ఛానల్ క్రియేట్ చేయి, నీకు సబ్స్క్రైబర్స్ లేకున్నా, వాచ్ టైం లేకున్నా, ఏదైనా ఏం లేకున్నా పర్లేదు, ఈరోజు నువ్వు ఛానల్ క్రియేట్ చేసేయి, వెరిఫై చేయి, దాని తర్వాత వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్కి నువ్వు అప్రూవ్ చేయి, అంటే అప్రూవ్ కోసం పెట్టేసేయి మోనిటరైజేషన్ కోసం. సో రేపే యాక్టివేట్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, మీకు 4000 అవర్స్ వాచ్ టైం ఒక సంవత్సరంలో కావాలి. సో మీరు అప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే, ఈ యొక్క ఏదైతే మీకు లిమిట్ పెట్టారో, ఒక విధంగా చూసుకుంటే కొత్త క్రియేటర్కి మంచిది కాదు. బట్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే, కొత్త కొత్త ఫేక్ క్రియేటర్స్ చాలామంది వస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు ఫేక్ థంబ్నైల్స్, ఫేక్ కంటెంట్ పెట్టేసి, ఓకే, సో వ్యూవర్స్ని తీసుకొని వాళ్ళ యొక్క డబ్బులు ఏదైతే ఎర్న్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దాంట్లో అడ్వర్టైజర్ కంపెనీలు లాస్ అవుతూ ఉన్నాయి, అదేవిధంగా జెన్యున్ యూట్యూబ్ క్రియేటర్స్ లాస్ అవుతూ ఉన్నారు అనమాట. అందుకోసం యూట్యూబ్ అనేది ఈ యొక్క చేంజ్ అనేది చేసిందనమాట. ఇది చాలా బెస్ట్ మనకి చూసుకుంటే మనము. సో ఇప్పుడు మనం చూసుకుందాం, 2016లో ఎలా ఉండేదంటే, ఏ కేటగిరీ అయినా కూడా మీకు ఒక 1500 వ్యూస్ ఒక వీడియో మీద కనుక వచ్చాయనుకోండి, ఒక డాలర్ ఈజీగా మనకి అక్కడ ఎర్న్ అయ్యేదనమాట. బట్ ఇప్పుడు అలా లేదు. టెక్ ఛానల్ని వదిలేసి మిగతా ఛానల్స్ అన్నీ, ఓకే, మిగతా కేటగిరీస్ అన్నీ 6000 అబోవ్ ఉంటేనే మీకు ఒక డాలర్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించండి, మీకు గనక మీరు ఈరోజే ఛానల్ క్రియేట్ చేసి మీకు ఇప్పుడే ఒక 1 or 2 డేస్లో మీకు మోనిటరేషన్ ఆన్ అయిందనుకోండి, మీకు ఫాలోవర్స్ ఉండరు, మీకు వాచ్ టైం ఉండదు. అంటే వాచ్ టైం ఉంటేనే మీ యొక్క వీడియోస్ అనేది వైరల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రజెంట్ ఏంటంటే, యూట్యూబ్ అల్గారిథం అనేది అలా చేంజ్ అయింది. యూట్యూబ్ అల్గారిథం అనేది ప్రతి 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీకు యూట్యూబ్లో మోనిటరేషన్ ఆన్లో ఉన్నా కూడా, మీరు 0 నుంచి సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు పే అవుట్ చేయడానికి అట్లీస్ట్ 8 మంత్స్-9 మంత్స్ అనేది టైం పడుతుంది. ఎందుకు అంటే, చాలా తక్కువ పర్సెంట్ మెంబర్స్కి ఈరోజు ఛానల్ క్రియేట్ చేస్తారు, ఒక 1 మంత్లో మీకు మంచి వ్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ చాలా తక్కువ మంది మాత్రమే అలా చేయడం జరుగుతుంది, కొంతమందికి మాత్రమే అలా జరుగుతాయి. సో మీకు ఏదైతే ఒక పేషెన్సీ రావడానికి ఈ యొక్క సిస్టమ్ అనేది పెట్టారని నేనైతే ఒపీనియన్ అనుకుంటున్నాను నా ద్వారా. ఎందుకంటే మీరు 0 నుంచి 1000 వరకు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. అది ఏదైతే ఒక యూట్యూబర్ లైఫ్లో, ఒక యూట్యూబర్ కెరీర్లో
మీరు ఎవరినైనా అడగండి, కోటి అంటే ఒక 10 లక్షల మంది అంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని కూడా మీరు అడగండి, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే, సో అలా కనుక మీరు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని, జెన్యున్ సబ్స్క్రైబర్స్ ని మీరు సంపాదించారనుకోండి, మీ యొక్క టాలెంట్ తో, మీ యొక్క కేటగిరీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దాని నుంచి సంపాదించారంటే, మీరు యూట్యూబ్ లో కంటిన్యూగా మీరు సక్సెస్ అంటే మీ యొక్క కెరీర్ ని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక తొలి మెట్టని చెప్తాను నేను. అదేవిధంగా ఏదైతే మీకు వాచ్ టైం ఉందో ఆ వాచ్ టైం కూడా మీరు తెచ్చుకోవడానికి ఒక ఏదైతే 4000 అవర్స్ వాచ్ టైం ఉందో, సో ఆ 4000 అవర్స్ వాచ్ టైం వచ్చిన తర్వాత మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు మోనిటరేషన్ ఆన్ అయితే మీరు డైలీ $1-$2 మీరు ఖచ్చితంగా ఎర్న్ చేయగల ఒక కేపబిలిటీ అనేది మీకు వస్తుంది. సో ఏదైతే ఒక సిస్టమ్ అని పెట్టారో ఇది మాత్రం నా సైడ్ నుంచి ఒక అంటే ట్రూలీ ఖచ్చితంగా నేను యూట్యూబ్లోకి రావాలి, యూట్యూబ్లో నేను డబ్బు సంపాదించాలి, ఫేమ్ సంపాదించాలి అని ఒక ఆలోచించే ఒక వారికి ఖచ్చితంగా ఈ యొక్క సిస్టమ్ అనేది చాలా మంచిది. నేనైతే యూట్యూబ్కే ఈ యొక్క సపోర్ట్ అనేది నేను చేస్తాను. సో మీరేంటి అన్న దాని గురించి ఖచ్చితంగా చెప్పండి. ఎవరైతే స్ట్రగుల్ పడతా ఉన్నారు బట్ ఏంటంటే ఇది ఒకరోజు జర్నీ అయితే కాదు, మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి కాబట్టి. సో మీకేంటంటే డబ్బు రాకుండానే మీరు కనుక వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి, సో అది ప్యాషన్తో చేస్తారనమాట. చాలామంది ఏంటంటే 100లో 90% మంది వచ్చేసి డబ్బు కోసం వస్తారు. సో డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు నిలబడరు. ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ కాదు 10,000 పెట్టినా కూడా వాళ్ళు చేస్తారు. సో దాన్ని కంప్లీట్ చేసి అక్కడ దాని తర్వాత వచ్చేసి మోనిటరైజేషన్ చేసుకుని వాళ్ళ యొక్క కెరియర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగా గమనించండి, మీరు కనుక ట్రూలీ కనుక ట్రై చేస్తూ ఉంటే ఈ యొక్క యూట్యూబ్ కెరీర్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే లిమిట్ ఉందో దీని గురించి ఆలోచించకుండా మీరు ముందుకెళ్ళిపోండి, ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ప్రతి ఒక్క యూట్యూబర్కి, ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అదేవిధంగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, సో ఆల్రెడీ మీరు మోనిటరేషన్ ఆన్ చేసుకున్నారో, ఈ యొక్క వీడియోని చూసి ఉంటే మీ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలా షేర్ చేసుకుంటేనే నాకు అర్థమవుతుంది, అదేవిధంగా మన ఎవరైతే కొత్తగా క్రియేటర్స్ వచ్చారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. సో నా యొక్క ఒపీనియన్ రైటా రాంగా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా మీరు కనుక మన ఛానల్లో విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుగుతాను నెక్స్ట్ వీడియోలో. జై హింద్, జై భారత్, వందే మాతరం.